పిల్లలు ఇద్దరు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దర్లో నేను ఎక్కువ అభిమానించేది నా కూతురు ఎందుకో అంటే సహజంగా మనం ఎక్కువ లైక్ చేస్తుంటాం తండ్రి ఎక్కువ సన్నిహితం ఉంటుంది సాధారణంగా అటా లైక్ చేస్తాను ఇద్దరు కూడా బాగా క్లివర్ బాగా షాప్ నీకు తెలుసు నీతో కలిశారు ఆ మధ్య మీరు వార్తలు రాసినప్పుడు నేను ధర్నా చేయించినప్పుడు నన్ను నా దరిచింది అరిచింది అసలు అంకులే నీకు గొడవ ఏంటి మీరు ఫోన్ చేస్తే లేదా ఒకసారి పోయి మాట్లాడితే ఏ దానికి ఇష్యూ ఎందుకు చేసుకుంటున్నారు నీకేందుకు బాధ నేను అడిగి పత్రికా వార్తా ఉద్యమం అది వదిలేయి వారికి మీకుండే ఫ్రెండ్షిప్ మీరు ఒరే అరే అనుకుంటారు నేను విన్న చాలాసార్లు ఫోన్లో మాట్లాడుతుంటే మీకెందుకు అసలు ఈ తిక్మాలిన పంచాయతీ చిన్న అంశం మీద వారికి ఎవరైనా మిస్వైడ్ చేసి ఉండొచ్చు లేదా వారు రాసిందే కరెక్ట్ అయ్యి మీరు మీరు రాంగ్ ఉండి ఉండొచ్చు ఒకసారి కలిసి ఈజీ కదా మీరు ఇంత ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అని చెప్పారు మీరు అన్నట్టు నాకు కొంచెం బిరుసు ఎక్కువ మామూలు బిరుసు తల బిరుసు డెఫినెట్లీ అగ్రి ఒక ఫ్రెండ్ జర్నలిస్ట్ ఫ్రెండ్ రేపు వస్తాను మాట్లాడతానంటే వచ్చేయండి ఫైవ్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు ఎన్టీఆర్ కంటే దారుణం అయిపోయి ఇదేంటండి ఆయన ఫైవ్ థర్టీకి పిలిచేవారు అని ఇప్పుడు అదే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది అందరికీ అదే వరకు నీ డే బిన్స్ టూ ఓ క్లాక్ నేను ఇప్పుడు ఏంటంటే చెప్తా ఇప్పుడే నాలుగు గంటల పెట్టావు మళ్ళీ ఇప్పుడు నాలుగు రోజులు పోయిన తర్వాత అందరూ సామూహికంగా ఒక విజ్ఞాపన పత్రం పెట్టుకుని మళ్ళీ మొదలెట్టాను ఇందాక మాట అన్నావు నా పిల్లల్లో నాకు కవిత అంటే ఎక్కువ ఇష్టం అని కానీ మీ అబ్బాయికి మాత్రమే రాజకీయంగా వారసత్వం ఇచ్చావు దీనికి కారణం ఏంటి వెల్కమ్ బ్యాక్ ఇందాక నా ఇద్దరు పిల్లల్లో నాకు కవిత అంటే చాలా ఇష్టం అని చెప్పిన్నావు కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ కవిత ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ కష్టపడుతున్నప్పటికీ నువ్వు నీ కొడుకు మీదే ఫేవర్ చూపించావు టికెట్ ఇచ్చావు నీ కూతురికి టికెట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలా అంటే నువ్వు పక్షపాతం చూపించినట్టే కదా ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కొడుగ్గా పుడితే ఒకవేళ వాడికి రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటే ఆపే హక్కు ఈ రాజకీయ నాయకుడికి లేదు ఈ వారసత్వ రాజకీయాలను ఎవడైతే తెచ్చాడో విధవ నాలుక్కలో విధవ అర్థం పర్థం లేకుండా తలా తోకాలని వ్యవహారం చూజింగ్ ఏ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ ఎవరో కాదు జనం అంటే జనం అంతా వెదలైన ఇది జనం కాదు జనం అన్న ఎవరంటే వాడు విధవ విధవా ఆర్గ్యుమెంట్ అది ఓకే అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్ ఒకవేళ నేను పోటీ చేస్తే ఢిల్లీకి పోయే పాత ఎంపీలలో నేను ఒక్కరినే ఏది ఆ ఎంపీ లోకసభ తోకసభ తెలిసిన వ్యవహారం అంతా నన్ను ఒక్క ఒక్కరిని ఇంకో నేను తప్ప అక్కడ చాలా తిరగాలి చాలా వ్యవహారం చేయాలి ఈ ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళాలి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఇదంతా ఒకటి మరి ఎవడన్నా ఒక్కరు లేక నేనేం చేయాలి ఏం కర్మ నేను ఒక్కరిని ఇంతను పోవాలను మరి అక్కడ ఉండేవాడు ఎవడు పడితే వాడిని నమ్మలేవు అది వోల్టేజ్ డ్రామా ఢిల్లీ థౌజండ్ వోల్టేజ్ కరెంట్తో డీల్ చేసేవారు ఒకడన్నో కాన్ఫిడెంట్ వ్యక్తి అయిపోతే ఎట్లా ఆ దశలో ఆ నేపథ్యంలో నాకు వచ్చిన ఫ్రెష్ ప్రతిపాదన ఆ ఒత్తిడిలో ఈ రామ్ బాగా చదువుకున్నాడు కదా ఇంగ్లీష్ అది బాగా మాట్లాడు ఎంపిక పెడితే పోతుంది అని ఒక చర్చ పార్టీలో వచ్చింది ఇది ఒకటి దీనికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏబి బర్ధన్ గారు ప్రకాష్ కరత్ గారు దేవేగౌడ గారు ఇంకా చాలామంది దేశంలో ఉండే నాయకుడు దేవేగౌడ గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మైసూరులో నిర్వహించారు ఒక ర్యాలీ మేము ఇక్కడ కూటమి ఏర్పడే సందర్భంలో దేవేగౌడ గారు నన్ను ఆహ్వానించారు ఆహ్వానిస్తే నాకేదో కాన్స్టెంట్ వచ్చింది నేను బాబు గారిని రిక్వెస్ట్ చేశాను అన్న మీరు ఎట్లా వెళ్తున్నారు కదా మనం ఇక్కడ కూటం కూటమిగున్నాము మీరు ఒక్కరు వెళ్ళినా మనందరినీ రిప్రజెంట్ చేసినట్టు మీరు ఒక వాటి చెప్పండి దేవేగౌడ గారు మీకు చాలా సన్నిహితము ఆయన ప్రధానమంత్రి చేయడంలో మీరు కీలక పాత్ర పోషించారు అప్పుడు కాబట్టి ఈ కుడ్ నాట్ కమ్ ఐమ్ రిప్రజెంటింగ్ ఆల్ అంటే ఎవరన్నా ఒకరిని పంపించా అని అంటే కుడ్ కుటుడు బి నేను ఇంగ్లీష్ స్పీకర్ ఆర్ తెలుగు స్పీకర్ బెటర్ ఆల్వేస్ బెటర్ ఇంగ్లీష్ స్పీకర్ అన్నారు ఎవరు ఉన్నారంటే ఈ ఎన్నికలు కదా ఎన్నికలు ఎప్పుడేంటి పోస్టర్ కొడుచుకోవడం ఎవడు పరుగు వాడే అది ఎవడు ఉండడు ఎవడు ఒకరు దొరుకుత తెలియదు రాముని పంపించాడు అప్పుడు నేను రాముని పంపాను అక్కడ ఈ అబ్బాయి మాట్లాడు ఏం మాట్లాడాలి అంటే పలానా కాంటెక్స్ మాట్లాడు మేము కూటం ఏర్పడ్డాం మా గవర్నమెంట్ వస్తుంది గ్యారంటీగా నేషనల్ గవర్నమెంట్ కూడా మా పాత్ర ఉంటుంది నేను తప్పకుండా అంత ప్రజల ఆకాంక్షలు వేస్తాను చెప్పేయండి చెప్పాను ఆ అబ్బాయి బాగా ప్రజెంట్ చేశాడు బికాస్ ఈ వాజ్ కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ ఆ ఫ్లో ఉంటుంది ఉంది మాట్లాడాడు పుత్రవాత్సల్యం కాదు మీరు వినండి ఆ తదనంతరం నాతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అరే ఆ అబ్బాయిలో మంచి స్పార్క్ ఉందాయా నువ్వే విమర్శ వస్తుందని భయపడకు నువ్వు ఆ పిల్లని దీన్న పెట్టు బాగా ఈ విల్ ఐ థింక్ ఈ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ లీడర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ తర్వాత మేము ఆ రోజుల్లో ఉండే పరిణామాల నేపథ్యంలో ఒక ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ వెళ్ళాము ఒక డెలిగేషన్ ప్రధానమంత్రి గారిని వేస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతి వ్యవహారాన్ని చెప్పడానికి వెళ్ళాం మా డ్యూటీ ప్రతిపక్షాలకు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సిపిఐ నారాయణ గారు రాఘవులు గారు వారి సమక్షంలో దేవేగౌడ గారు కరత్ గారు బర్దన్ గారు నాతో చెప్పింది అరే యువర్ బాయ్ వేరీస్ దింగ్ బాయ్ అంటే లేడిస్ ఆర్ రాలేదు నేను వచ్చిన కాదని చెప్పి